Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. నీటి నిప్పు ఎవరిది తప్పు? జగన్ ప్రధానికి లేఖ రాశాడట. వెంటనే కృష్ణ ప్రాజెక్టుల మీద సిఐఎస్ఎఫ్ భద్రత ఏర్పాటు చేయాలన్నాడట. తెలంగాణ మీద కస్సుబుస్సు అంటున్నాడట. తెలంగాణలో ఏపీ వాళ్ళు ఉన్నారని సంశయిస్తున్నాడు. కానీ లేకపోతేనా పోలీస్ పహారాలు, గరం గరం ఉద్రిక్తత, ఇలా నీళ్లు నిప్పులు అంటూ మీడియా పొలిటీషియన్స్ డిబేట్లలో దంచి కొడుతున్నారు. కాస్త వేరే కోణంలోకి వెళదాం. అప్పుడెప్పుడో చంద్రబాబుకు, కేసీఆర్కు పడలేదు. రాజకీయంగా డిష్యూ డిష్యూ. అప్పట్లో సేమ్ ఇదే ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఓసారి తూకిత్తా అంటే తూకిత్తా అనుకున్నారు. తరువాత చంద్రబాబు తెలంగాణను అనివార్యంగా వదిలేసి అమరావతికి వెళ్ళిపోయాక మళ్ళీ కృష్ణా జలాల మంటలు ఏమీ కనిపించలేదు. మళ్ళీ ఇప్పుడే కనిపిస్తున్నాయి. ఎందుకు? జగన్ కేసీఆర్ నడుమ మంచి సంబంధాలే ఉన్నాయి. తెర మీద ఏమేం మాట్లాడుకున్నా నిజానికి ఉభయ శ్రేయోభిలాషులే. మరెందుకు ఈ లొల్లి? ఇన్నాళ్ళు కళ్ళు మూసుకుని తెలంగాణ రాయలసీమ లిఫ్ట్ మీద, ఆర్డీఎస్ కాల్వ మీద, పోతిరెడ్డిపాడు పక్క మీద మాట్లాడని కేసీఆర్ సర్కార్ ఇప్పుడే హఠాత్తుగా గొంతు పెంచిందేం? అంటే మనకు బయటకు అర్థం కాని ఏదో రాజకీయ ప్రయోజనమో, తాత్కాలికంగా జనం దృష్టిని అటువైపు మళ్లించి ఎమోషన్స్ పెంచడమో అయి ఉండాలి. నిజానికి వాటర్ ఇష్యూస్ లేవా? ఎందుకు లేవు? ఉన్నాయి. నీళ్లు తక్కువ, అవసరాలు ఎక్కువ. ఇప్పుడైతే అసలు ఇన్ఫ్లోలు స్టార్ట్ కాకుండానే పవర్ జనరేట్ చేస్తున్నారు మీరు. దాంతో వాటర్ లెవెల్ పెరగదు. మా సీమ ప్రాజెక్టులకు నీళ్లు ఎలా తీసుకుపోవాలి? కరెంటు కావాలంటే వేరే మార్గాల్లో ఉత్పత్తి చేసుకోవచ్చు, కానీ నీళ్లను ఉత్పత్తి చేయగలమా అనేది ఏపీ వాదన. నిజం, కానీ నీళ్లున్నప్పుడే కదా కరెంటు ఉత్పత్తి చేసుకునేది. చీపెస్ట్ గ్రీన్ పవర్ అది. నా హక్కు ప్రకారం నేను జనరేట్ చేసుకుంటున్నా, మధ్యలో నీ లొల్లి ఏందివయా అనేది తెలంగాణ దృక్కోణం. అది నిజమే. ఇదే కాదు, వాటాల వాడకం, కొత్త ప్రాజెక్టులు, నీటి లభ్యతను బట్టి వాడకంలో మార్పులు వంటి అనేక అంశాలు ఎప్పుడూ ఏదో ఓ సమస్యను క్రియేట్ చేస్తూనే ఉంటాయి. ఏపీ తెలంగాణ నడుమ ఈ వివాదాలకు పరస్పరం ఇచ్చిపుచ్చుకునే ధోరణే ఒక మంచి పరిష్కారం. అది జగన్ కేసీఆర్ నడుమ లేకుండా పోలేదు. మరి పోలీసుల పహార, కేంద్ర బలగాల కోసం ఏపీ అభ్యర్థన దాకా పోవడమేంటి? అంతటి కావేరి వంటి జలదావానల విషయంలోనే కేంద్రం ఏమి చేయలేకపోయింది. చేయలేదు కూడా. ఏదో ఒక రాష్ట్రానికి అనుకూలంగా సాట్ తీసుకోలేదు. సుప్రీం కూడా ట్రిబ్యునల్ తీర్పులే ఫైనల్ అంటుంది. కానీ నీళ్లు సరిపడా లేనప్పుడు ఎప్పుడు ఎంత నీరు ఎవరు ఎలా వాడుకోవాలో ఎవరు నిర్దేశించాలి? ఇప్పుడు తెలంగాణ ఏపీ నడుము కూడా ఇదే కదా పంచాయతీ. సిఐఎస్ఎఫ్ బలగాలను పెడతారు సరే, వాళ్ళేదో భద్రత కల్పిస్తారు సరే, కానీ కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకోవాల్సింది ఎవరు? దీనికి కృష్ణా బోర్డు ఒకటి ఉంది. అసలు దాని అధికార పరిధి ఏంటో ఎవరికి తెలియదు. సాక్షాత్తు ప్రధాని, ఇద్దరు ముఖ్యమంత్రులను కూర్చోబెట్టి మాట్లాడినా ఇలాంటి జల వివాదాలు ఎప్పుడూ తెగవు. నీళ్ల పంచాయతీలే అలాంటివి. కృష్ణా బోర్డు సీమ లిఫ్టు ఆపేయాల్సిందే అని చెబితే ఏపీ సర్కార్ వింటుందా? వినకపోతే బోర్డు ఏం చేయగలదు? సో దీనికి ఒక అత్యుత్తమ పరిష్కారం, రివర్ బేసిన్ అథారిటీలు. మోదీ ప్రభుత్వానికి జల వివాద పరిష్కారాలపై ఏ సోయిల్ లేదు కాబట్టి ఈ దిశలో ప్రయత్నాలు లేవు. అప్పుడెప్పుడు ఉమ్మడి ట్రిబ్యునళ్లు ఇంకేదో అన్నారు, కానీ ఇంచు కూడా కదలలేదు ఆ కొత్త ప్రతిపాదనలు. రివర్ బేసిన్ అథారిటీలు అంటే ఆ నదీ పరివాహక ప్రాంతం మొత్తానికి అథారిటీ, దానికి ట్రిబ్యునల్కు ఉన్న జ్యుడిషియల్ పవర్స్ ఇవ్వాలి. ఆయా రాష్ట్రాల అధికారులు ఉండకూడదు. అంతర్రాష్ట్ర జల విభాగాల్లో పనిచేసి ఈ వివాదాల తీరు తెలిసిన చీఫ్ ఇంజనీర్లు ఉండాలి. తులసి తీర్థం పోసినట్టు ఓ రిటైర్డ్ హైకోర్టు జడ్జ్, ఓ రిటైర్డ్ పోలీస్ ఉన్నతాధికారి, డేటా విశ్లేషకులు, సొంత పర్యవేక్షకులు గట్రా ఉండాలి. ఆ రివర్ బేసిన్లో కొత్త ప్రాజెక్టుల దగ్గర నుంచి వరద నియంత్రణ, నీటి వాడకం తీరు దాకా అన్ని అంశాల్లో అది చెప్పిందే ఫైనల్. వాటిపైన సుప్రీంకోర్టు, పార్లమెంట్ అంతే. రాష్ట్ర ప్రభుత్వాలు పాటించాల్సిందే, లేకపోతే కోర్టు ధిక్కారంగా పరిగణించాలి. కానీ నీరు వంటి అత్యంత కీలకమైన సబ్జెక్ట్ను ఏ పార్టీ కూడా వదులుకోదు కదా. అందుకే ఇలాంటి ప్రత్యామ్నాయ పద్ధతులు ఎవరూ ఆలోచించరు. ఇదంతా పెద్ద తంతు, సాధ్యాసాధ్యాలు పెద్ద చిక్కుముడి. తక్షణం ఏం చేయాలి అంటారా? ఏం చేయాలో ఇద్దరు సీఎంలకు తెలుసు. నీళ్లలో నిప్పు కదా, ఊరకే పుట్టదు, వాళ్లే ఆర్పేస్తారు. ఆఫ్టర్ ఆల్ క్షిపణులు, జెట్ ఫైటర్లు మోహరించి మరి చైనా ఇండియా సరిహద్దుల్లో నెలల తరబడి ముఖాముఖి నిలబడి తరువాత ఎవరి జాగాలకు వాళ్ళు వెళ్ళిపోయారు.